రాష్ట్రంలో ఇప్పటికే అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. దశాబ్దం గడుస్తూ ఉన్న అనేక ప్రాజెక్టులు ఇంకా సగం పని కూడా పూర్తి చేయని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటు కృష్ణా డెల్టాకు అటు పరోక్షంగా రాయలసీమకు ఉపయోగపడే ఎత్తిపోతలపై గట్టి పట్టుదలతో ఉంది. ఎన్ని నిధులు కుమరించినా భారీ నిర్మాణాలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో పోలవరం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. దీంతో పోలవరం కోసం తవ్విన భారీ కాలువను ప్రభుత్వం ఉపయోగించుకునే ప్లాన్ చేసింది. అందులో భాగంగానే పట్టిసీమలో నీటిని ఎత్తి కాలువకు పంపడం, అక్కడి నుంచి కృష్ణానదికి బ్యారేజ్ ముందు కలిపేందుకు ప్రాజెక్టు సిద్ధం చేసింది. సాధారణంగా ప్రాజెక్టు నిర్మాణం అంటే భారీ భారీ సంస్థలు పోటీ పడుతూ ఉంటాయి, పదుల సంఖ్యలో టెండర్లు దాఖలవుతాయి. అయితే ప్రభుత్వం సంవత్సరంలోగా పూర్తి చేయాలనే లక్ష్యం చూడవడంతో చాలా మంది వెనకడుగేశారు. అయితే ప్రతిష్టాత్మక కంపెనీలైన ఎల్ఎన్టీ, మెగా ఇంజనీరింగ్ కంపెనీలు మాత్రం టెండర్లకు దాఖలు చేశాయి. అయితే ఎల్ఎన్టీ కంటే తక్కువ కోట్ చేసిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు తాము ఓ సాధారణ కాంట్రాక్ట్ గా భావించడం లేదని, నదుల అనుసంధానంలో ప్రధాన అంకంగా మారనున్న ప్రాజెక్టును ఓ సవాలుగా తీసుకున్నామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో మరింత కసిగా ఈ నిర్మాణం పూర్తి చేసి నిర్దేశించిన సమయానికి నీటిని తరలిస్తామని కంపెనీ చెబుతోంది. జరుగుతోన్న పనులు సైతం వారి స్పీడ్ను కళ్లక్కడుతున్నాయి. నదుల అనుసంధానం ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశం. ప్రధాని మోడీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు దీనిపైనే మాట్లాడుతున్నారు. నదులను అనుసంధానం చేయడం ద్వారా భారత దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని, కరువు లేని రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని ప్రయత్నం జరుగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వస్తే, ఇక్కడ నదులు అనుసంధానం చేయడం ద్వారా కరువు లేని రాష్ట్రాన్ని నిర్మిస్తానని ఏపీ సీఎం ప్రకటన చేస్తున్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయడం ద్వారా నీరు లేని ప్రాంతాలకు సైతం నీటిని తీసుకువెళ్లి సస్యశ్యామలం చేస్తామని సీఎం ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా ముందుగా తెరపైకి వచ్చిన అంశమే పోలవరం. అయితే పోలవరం నిర్మాణం మరింత టైం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పట్టిసీమ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం ఇక్కడ ఈ పట్టిసీమ ప్రాంతంలో ఒక ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి పూర్తి చేసి నీటిని తరలించడం ద్వారా రాష్ట్రంలో కరువు రహితంగా చేయాలని ఒక ప్రయత్నానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక్కడున్న ఆ వరద జలాలను ముఖ్యంగా మొదటి సీజన్లో జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో ఏదైతే ఇక్కడ విస్తృతంగా వరద ఉంటుందో, వేలాది టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుందో, ఆ వృధాగా పోతున్న మిగులు జలాలను, వృధా జలాలను ఇక్కడ నుంచి కృష్ణానదికి తరలించడం ద్వారా నీటిని సద్వినియోగం చేసుకోవాలి, రైతులకు అందించాలనే ఒక గట్టి ప్రయత్నానికి ఏపీ ప్రభుత్వం పూనుకొంది. దానికి టెండర్లు పిలిచి ఇప్పటికే ప్రక్రియను కూడా ప్రారంభించింది. తద్వారా నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియలో, ఒక ఆలోచనలో, ఒక ప్రాజెక్టులో తొలి అడుగుగా ఈ యొక్క పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. దశాబ్దం గడుస్తున్న అనేక ప్రాజెక్టులు ఇంకా సగం పని కూడా పూర్తి చేయని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటు కృష్ణా డెల్టాకు అటు పరోక్షంగా రాయలసీమకు ఉపయోగపడే ఎత్తిపోతలపై గట్టి పట్టుదలతో ఉంది. ఎన్ని నిధులు కుమ్మరించినా భారీ నిర్మాణాలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో పోలవరం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. దీంతో పోలవరం కోసం తవ్విన భారీ కాలువను ప్రభుత్వం ఉపయోగించుకుని ప్లాన్ చేసింది. అందులో భాగంగానే పట్టిసీమలో నీటిని ఎత్తి కాలువకు పంపడం, అక్కడి నుంచి కృష్ణానదికి బ్యారేజీ ముందు కలిపేందుకు ప్రాజెక్టు సిద్ధం చేసింది. సాధారణంగా ప్రాజెక్టు నిర్మాణం అంటే భారీ భారీ సమస్యలు పోటీ పడుతుంటాయి, పదుల సంఖ్యలో టెండర్లు దాఖలవుతాయి. అయితే ప్రభుత్వం సంవత్సరంలోగా పూర్తి చేయాలనే లక్ష్యం జోడివ్వడంతో చాలా మంది వెనకడుగు వేశారు. అయితే ప్రతిష్టాత్మక కంపెనీలైన ఎల్ఎన్టీ, మెగా ఇంజనీరింగ్ కంపెనీలు మాత్రం టెండర్లకు దాఖలు చేశాయి. అయితే ఎల్ఎన్టీ కంటే తక్కువ కోట్ చేసిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు తాము ఓ సాధారణ కాంట్రాక్ట్ గా భావించడం లేదని, నదుల అనుసంధానంలో ప్రధాన అంకంగా మారనున్న ప్రాజెక్టును ఓ సవాలుగా తీసుకున్నామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో మరింత కసిగా ఈ నిర్మాణం పూర్తి చేసి నిర్దేశించిన సమయానికి నీటిని తరలిస్తామని కంపెనీ చెబుతోంది. జరుగుతున్న పనులు సైతం వారి స్పీడ్ను కళ్ళకు కడుతున్నాయి. నదుల అనుసంధానం ప్రక్రియలో భాగంగా పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తుందో నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ కంపెనీ కూడా అంతే సవాల్గా ఈ ప్రాజెక్ట్ ని స్వీకరించింది. దానికి అనుగుణంగానే ఇక్కడ పనులు చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం నిర్దేశించినట్లుగా ఒక సంవత్సరం లోపు ఈ నిర్మాణ పనులను పూర్తి చేయడం ద్వారా ప్రాజెక్టును పట్టాలెక్కించాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది. దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పూర్తిగా టెక్నాలజీని వాడుకోవడం ద్వారా సాధ్యమైనంత తొందరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్మాణ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. దానికి సంబంధించినటువంటి పనులను ఇక్కడ మనం చూడవచ్చు. నిర్మాణ ప్రాజెక్టుకి దగ్గరలోనే ఒక ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నటువంటి మెగా కంపెనీ ఇక్కడ పైపులను తయారు చేసే పనిని చేపట్టింది. భారీ పైపుల ద్వారా నీటిని ఎత్తిపోతల రూపంలో తీసుకొని ప్రధాన కుడికాలకు తీసుకెళ్లబోతున్నారు. దానికి సంబంధించినటువంటి పైప్ లైన్లు ఏవైతున్నాయి ఇక్కడే నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఒక ప్లాంట్ ని తాత్కాలికంగా ఏర్పాటు చేయడం ద్వారా పైపుల నిర్మాణాన్ని కంపెనీ ప్రారంభించింది. భారీ షీట్లు ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ షీట్లు, మెటల్ షీట్లు ఉన్నాయో, వాటిని ఇక్కడ మలిచే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. దాదాపు 3.2 మీటర్ దయా విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ పైప్ లైన్ల ద్వారా ఆ నీళ్లు తరలింపు జరుగుతూ ఉంది. మొత్తం 12 పైప్ లైన్లు ఏర్పాటు చేయడం ద్వారా వీటిని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా భారీగా ఆ నీటిని ఒకేసారి డంప్ చేయడానికి, ఒకేసారి తరలించడానికి వీలవుతుందని కంపెనీ కూడా చెబుతోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే టెక్నికల్గా ఉన్న అన్ని రకాల రీసోర్సెస్ను ఉపయోగించుకోవడం ద్వారా ఈ యొక్క ప్రక్రియను సాధ్యమంత త్వరగా పూర్తి చేయాలని మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు హైటెక్ పరంగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు కొత్త తరహాగా సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఫుటేజ్ నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాంబర్కి వాటిని అనుసంధానం చేస్తూ ఉన్నారు. పనుల ప్రక్రియ ఏ రకంగా జరుగుతుంది అనేది ఒక మినిట్ టు మినిట్ వాచ్ చేసే విధంగా కూడా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఓ ప్రాజెక్టు కట్టడం చిన్న విషయమేమి కాదు. అది సంవత్సరం లోపు ఎత్తిపోతల పథకం పూర్తి చేయటం మాటలు కాదు. కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీకి అత్యంత అనుభవం, నైపుణ్యం ఉంటే గాని ఆ పనిని పూర్తి చేయలేదు. సాధారణంగా ప్రాజెక్టు కాంట్రాక్టు ఫైనల్ అవడానికే ప్రభుత్వాలు సంవత్సరాల కాలం తీసుకుంటాయి. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికే సంవత్సర కాలాన్ని కేటాయించారు. దీంతో కంపెనీ యాజమాన్యం దీన్నో సవాల్గా తీసుకుని పనులు ప్రారంభించింది. ఇక ప్రాజెక్టు విషయానికొస్తే అత్యంత పవర్ఫుల్ పంపుల ద్వారా నీటిని ఎత్తి భారీ పైపుల గుండా తరలించనున్నారు. దీనికోసం ఇప్పటికే పైపుల నిర్మాణం, అనుసంధానం ప్రక్రియను కంపెనీ ప్రారంభించింది. ఒకే కాలంలో పలు పనులను చేపడుతూ ఒడివడిగా ముందుకు సాగుతోంది. ఓ పక్క నది ఒడ్డున సాయిల్ టెస్ట్ చేస్తూ, మరోవైపు పంప్ హౌస్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. భారీ మెటల్ పైపులను యార్డులో సిద్ధం చేస్తూ పనిని వేగంగా ముందుకు తీసుకువెళుతోంది నిర్మాణ సంస్థ మెగా. ఇక టెక్నికల్ వివరాల్లోకి వస్తే పట్టిసీమ గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే బంగారంపేట గ్రామం పరిధిలో ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఇక్కడ నది ఒడ్డున 60 మీటర్ల వెడల్పు, 240 మీటర్ల పొడవుతో భారీ పంప్ హౌస్ ను నిర్మిస్తున్నారు. వీటిలో 6300 హెచ్పి సామర్థ్యం కలిగిన 24 పంపులను ఉపయోగించి నీటిని తోడనున్నారు. మొత్తం 8500 క్యూసెక్ల నీటిని తోడి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు వర్టికల్ టర్బైన్ పంపులు వినియోగించనున్నారు. ఒక్కో పంపు 3.2 డయామీటర్ల వ్యాసంతో 350 క్యూసెక్ల నీటిని తరలించే సామర్థ్యం కలుగుంటుంది. మొత్తం 12 వరుసల్లో పైపులను నిర్మిస్తారు. పైపుల పొడవు 4 కిలోమీటర్ల దూరం ఉండనుంది. ఈ ఎత్తిపోతల పథకానికి అయ్యే వ్యయం 1300 కోట్లుగా లెక్క తేల్చారు. We'll be right back.